హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సునీతాస్ హౌస్. ఏమంటే, ఈరోజు మనం ఒక రొటీన్ వీడియోనే కానీ కొత్త వీడియో లాంటి చూద్దాం. ఏంటంటే, మన ఆంధ్ర వాళ్ళం చాలా రకరకాల ఉప్మాలు చేసుకుంటాం. సేమియా ఉప్మా, బియ్యం రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, తెల్ల రవ్వ ఉప్మా, అలాగే బన్సీ రవ్వ ఉప్మా. ఇలా కొత్తగా పెళ్ళైన పిల్లలు, చిన్నపిల్లలు, హాస్టల్స్లో ఉండేవాళ్ళు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. మదర్స్ ఏం చెప్తారంటే, మేము అందాజుగా వేసేస్తామంటారు. సో అలా కాకుండా మనకి పొడి పొడిలాడే ఉప్మాలు ఏదైనా చూస్తాక అందంగా, తింటాక అందంగా ఉండేలాగా నేను ఈరోజు వాటరు కొలతలతో మీకు చెప్తాను. దానికోసం ఈ వీడియో రెడీ చేస్తున్నాను. తప్పకుండా చూస్తారు కదా, పూర్తయ్యే వరకు చూడండి ఎన్ని రకాల ఉప్మాలు చేశాను. ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకుని దానిలో 4 స్పూన్ల ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చండి మీరు, రెండిట్లో ఇబ్బంది ఏం లేదు. దీనికి ముందు మనం వేరుశనగపప్పు వేయాలి, ఎందుకంటే వేరుశనగపప్పు ఫ్రై అవటానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది మిగతా వాటి కన్నా. అందుకని ముందు వేరుశనగపప్పు వేయాలి. అది కొంచెం సగం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఈ మూడు వేయాలి. ఈ మూడు ఇంకొంచెం వేగిన తర్వాత లాస్ట్లో కాజు వేయాలి. జీడిపప్పు, జీడిపప్పు ఊరికే చాలా తొందరగా మాడిపోద్ది. ఇది చిన్నపిల్లలు మీకు తెలియదు, ఇది చాలా ఒక 2 మినిట్స్లో ఫ్రై అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు చూసారా, ఈ కాజు ఫ్రై అయ్యేసరికి ఇదంతా మనకి సరిపోతుంది అన్నమాట ఫ్రై అవటానికి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి మొత్తం అంతా. వచ్చేసాక కరివేపాకు వేసుకొని ముందుగా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ఈ 4 ఇప్పుడు వేయాలి. ఇప్పుడు వేస్తే ముందు వేయటం వల్ల ఏంటంటే, మనకి ఉల్లిపాయ టమాటో వేస్తే మెత్తపడకుండా ఉంటుంది తిరగమాత. అందుకని ఇప్పుడు మనం ఇది వేయాలన్నమాట. అన్నీ కలిపి వేసేస్తే పప్పు మెత్తపడిపోద్ది, కరకరలాడదు. అలా అప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాక ముందు నేను తెల్లరవ్వ ఉప్మా చూపిస్తున్నాను. దీనికి మనం 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలన్నమాట. నేను చేసే ఉప్మాకి మీరు చూడండి లాస్ట్లో బౌల్లో ఎలా ఉందో అలా కావాలనుకుంటే 3 గ్లాసులు నీళ్లు పోసుకోండి. కాదు, మాకు ఇంకా కొంచెంమంది జారుగా తింటాక ఇష్టపడతారు బొంబాయి రవ్వ ఉప్మా, అలా జారుగా తినేవాళ్ళు 4 గ్లాసుల వాటర్ కూడా పోసుకోవచ్చు. కానీ ఉప్మాలో టెక్నిక్ ఏంటంటేనండి, మనం రవ్వ ఎంత తీసుకున్నామో ఆ రవ్వకు సరిపడా సాల్ట్ వేయాలన్నమాట. అంటే 1 గ్లాస్ రవ్వకి 1 స్పూన్ ఉప్పు సరిపోద్ది. వాటర్ లెక్క తీసుకోకూడదు, రవ్వ లెక్క తీసుకోవాలన్నమాట. ఇప్పుడు అలా వాటర్ మరిగాక 1 స్పూన్ ఉప్పు వేసాక, ఆ వాటర్ మరిగిన తర్వాత అది స్లోగా గడ్డలు కట్టకుండా చాలా స్లోగా పొయ్యాలి. చూసారు కదా, అలా పొయ్యటం వల్ల మనకి ఉప్మా గడ్డ కట్టదు. ఆ తర్వాత మనం తిప్పాలి, తిప్పి కొంచెం సేపు మూత పెట్టుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు నేను చూపించిన బేసు అంటే తిరుగుమాత వరకు ఒకటే చూపించానండి. అన్ని ఉప్మాలకి సేమ్ కాబట్టి మీ టైం నా టైం వేస్ట్ అవ్వకుండా తిరుగుమాత ఒకటే చూపించా. ఇప్పుడు చూడండి, ఇంత థిక్ కన్సిస్టెన్సీ, మనకి ఇంత గడ్డ వచ్చే వరకు అది మనం పొయ్యి మీద సిమ్లో ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఈ సూజీ రవ్వ ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా, చాలామంది కొంతమంది కరాచీ రవ్వ అంటారు, ఏ పేరుతో పిలిచినా మన తెలుగు వాళ్ళం బొంబాయి రవ్వ అంటాం. సో బొంబాయి రవ్వ ఉప్మా రెడీ, నచ్చింది కదా. ఇప్పుడు చూడండి, నేను ఇందాక దానిలో టమాటో వేసాను నిన్న వండినప్పుడు. ఈరోజు నా దగ్గర టమాటో లేదు, లేకపోయినా ఏమవుదండి, టేస్ట్ ఒకేలా వస్తుంది. బేస్ అంతా ఒకటే. మనం తిరుగుమాత వేసేసి 2 గ్లాసులు వాటర్ పోసేసిన తర్వాత సాల్ట్ వేసేసి, అలాగే 1 రవ్వ గ్లాస్ గోధుమ రవ్వ. ఇప్పుడు మనం చేసేది గోధుమ రవ్వ ఉప్మా, 1 గ్లాసు గోధుమ రవ్వ. ఇది ఏ రవ్వ అన్నా చాలా స్లోగా అలా తిప్పుకుంటూ పోయాలండి. బొంబాయి రవ్వే తిప్పాలి, మిగతా తిప్పకూడదు, గడ్డగట్టదు అని కాదండి. ఏ రవ్వ అయినా మనం స్లోగా పోసుకుంటూ తిప్పుతూ ఉంటే మనకి ఏ ఉప్మా అయినా చాలా నీట్గా, చాలా పర్ఫెక్ట్గా, చక్కగా అలా జవజవలాడే ఉప్మా అంటారు చూసారా, అలా చేతికి అంటుకోకుండా అలా వచ్చేది అలా వస్తుంది అన్నమాట. అలా రవ్వ పోసి 1 నిమిషం మూత పెట్టేయాలి, 5 మినిట్స్ మూత పెట్టేసి మనం ఒకసారి తిప్పుకుని చూస్తే అడుగంటకుండా అలా మనకి
ఆ వాటర్ అని తిగిరిపోయే వరకు ఉంచాలి. మీరు ఇంకా అసలు పర్ఫెక్ట్గా చూసుకోకర్లా, వాటర్ సరిపోయిందా సరిపోలేదా ఉడుకుతుందా ఉడకదా అని ఏమి చెక్ చేసుకోకర్లేదండి. మధ్యలో ఒక్కసారి తిప్పండి అంతే. ఉప్మా అయిపోయేలోపు రవ్వ పోసాక ఉప్మా అయ్యేలోపు ఒక్కసారి తిప్పండి, సరిపోతుంది అంతే. ఒక్కసారి కలుపుకుంటే సో చూసారా గోధుమ రవ్వ ఉప్మా రెడీ. ఇప్పుడు నేను బియ్యం రవ్వ, చాలామందికి బియ్యం రవ్వ ఉప్మా తెలియదు, తెలంగాణ సైడ్ వాళ్ళకి వాళ్ళకి మన ఆంధ్ర వైపు చాలామంది చేసుకుంటాం బియ్యం రవ్వ. దీనికి కూడా సేమ్ తిరుమాత పెట్టి పోపు పెట్టేసి 2 గ్లాసులు వాటర్ వేసి 1 గ్లాస్ రవ్వ పోయాలి. మన బియ్యం రవ్వ ఉప్మాకి, గోధుమ రవ్వ ఉప్మాకి, అలాగే బన్సీ రవ్వ ఉప్మాకి మూడింటికి సేమ్ కొలతలండి. మళ్ళీ మీకు బొంబాయి రవ్వ ఉప్మాకి సేమియా ఉప్మాకి తేడా వస్తుంది. ఇలా మనకి జవజవలాడే బియ్యం రవ్వ ఉప్మా రెడీ. చాలా బాగుంటుందండి. దీనిలో కావాలంటే కొబ్బరి వేసుకోవచ్చు, ట్రై చేసి చూడండి. కొబ్బరి వేస్తే ఇంకా వేరే టేస్ట్ వస్తుంది. కొంతమంది పెసరపప్పు వేసుకుంటారు. ఇప్పుడు సేమియా ఉప్మా చూద్దాం. ఈ సేమియా ఉప్మాకి 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాము. ఇక్కడ టెక్నిక్ ఏంటంటే 2 గ్లాసులు వాటర్కి 2 గ్లాసులు సేమియా వేయాలి మనం. మిగతా ఉప్మాలకి 2 గ్లాసులు వాటర్ వేస్తే 1 గ్లాస్ మాత్రమే మనం రవ్వ వేస్తాం. దీనికి 2 గ్లాసులు వాటర్ పోసి 2 గ్లాసులు సేమియా వేయాలి. బాంబినో కానీ విడిగా కానీ మీ ఇష్టం అండి. సో ఇప్పుడు దీన్ని కలిపేసి ఇది కూడా అంతే 1 నిమిషం మూత పెడితే సరిపోతుంది. మీకు డిఫరెన్స్ తెలిసిందనుకుంటా ఫ్రెండ్స్. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ పిల్లలకి అందరికీ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారా ఎంత బాగుందో. ఇది కూడా మీకు పొడి పొడిలాడుతూ చాలా మన పులిహార చేస్తారు చూసారా, అలా మీకు ఒక సేమియా అంటుకోకుండా అలా వస్తుందన్నమాట. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వన్స్ అగైన్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీకోసం చూస్తూ ఉంటాను. బాయ్.